హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది శివరాత్రి డే రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ శివరాత్రి, సో నేను పూజా కార్యక్రమం చేసుకున్నది సింపుల్గా మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నైవేద్యము పంచామృతాలు పెట్టుకున్నాను. ఇక మధ్యాహ్నం వరకు అలా డే గడిచిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం డల్ అయిపోయాను ఫాస్టింగ్ ఉండడానికి, ఎందుకంటే ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో ఒక ఓపిక అనేది లేకుంటే కాస్త 5:30 వరకు ఓపికగా ఉండి 5:30కి మాత్రం ఉపవాసం వదిలేశాను. ఇక ఉపవాసం వదిలిన తర్వాత ఇంకా మా అమ్మాయితో, ఇక మేము ఉండేది మా అమ్మ, నేను, మా అమ్మాయి, ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇలా మా అమ్మాయితో ఒక్కొక్క గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడ ఇంటి దగ్గర వాళ్ళందరూ బయట ఇంచక్క రకరకాల ఆటలు పాటలు ఆడుతూ స్పెండ్ చేస్తాము. ఇంకా 2 ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు, దానికి కూడా ఒక రీజన్ ఉందండి, కమింగ్ అప్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇక అష్టచెమ్మ ఆడేటప్పుడు మాత్రం మా అమ్మాయికి బాగా అవుట్ చేయడం ఒకసారి చూపించేశాను, సో ఇంకా నన్ను అవుట్ చేస్తూనే ఉంది. తెలియదు బట్ లోపలికి వెళ్ళిపోయావు, హ్యాపీగా అవుట్ చేస్తుంది తనే. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఈ ఆట కూడా అయిపోయిన తర్వాత తనే విన్ అయింది. ఫస్ట్ లోపలికి తనే వెళ్ళిపోయింది. ఇంకా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ డే నైట్ మొత్తం నేను జాగారం చేస్తాను, డే మొత్తం పడుకోకుండా మేల్కొనే ఉంటాను. ఇక హెల్త్ ఇష్యూ ఉన్నందువల్ల ఈసారి జస్ట్ మిడ్ నైట్ వరకు మేల్కొండిపోయాను అంతే. ఇక ఈ ఆట కూడా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత క్యారమ్స్లో జాయిన్ అయ్యారు. సో ఒక గేమ్ ఆడదామని జాయిన్ అయితే మా మమ్మీ కూడా ఆడింది. మా మమ్మీ చాలా బాగా ఆడుతుంది క్యారమ్స్. మేము చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ బాగా ఆడేవాళ్ళు. ఇంకా మా హస్బెండ్ జాయిన్ అయ్యాక ఒక గేమ్ ఆడాము, జస్ట్ చేంజ్ గేమే ఆడాము. మా అమ్మాయికి తెలియాలి కదా అని చేంజ్ ఒకటి ఆడాము. ఇక తనకి కాయిన్స్ రావట్లేదని కూడా కాసేపు బాగానే అలుగి కూర్చుంది. కాకపోతే ఈ మధ్యనే నేర్పిస్తున్నాము, అసలు క్యారమ్స్ ఇంతవరకు ఆడించలేదు. ఇక నేనైతే ఈ రకంగా 11 వరకు ఆడిన తర్వాత 11:00 మనకి టీవీలో భక్త సీరియల్ మూవీ వేశారు, అది చూస్తూ కూర్చున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నదని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.